ఏడిన మనవడ మధ్యలో దిగేసాడు ఇడుగోచి అత్తనాడు అన్నారా ఈ పాటికి తాత అంటూ పరిగెత్తుకుంటూ రావాలి కదా తాత అని పిలవడానికి తమరు ఏమన్నా తాతలా ప్రవర్తిస్తున్నారా వయసు ఏమో అక్కిరేనంత తమరేసే డ్రెస్ ఏమో ఆయన మనవడు సుమంత్ అంత ఈ రికార్డింగ్ డాన్స్ పోజులకి ఏం తక్కువ లేదు అవును నీ పేరు సోమేశ్వరరావు అయితే ఊళ్ళో వాళ్ళందరితో సుమంత్ అని పిలిపించుకుంటున్నావు అంటే ఏంటి అవునండి కొంత పొడుగు ఎక్కువైందని శివరాకర్లు కట్ చేసి స్టైల్ గా సోమంత్ అని ఇట్టుకున్నాం ఆహా హృతిక్ రోషన్ పెట్టుకుపోయారా ముగ్గు బొట్టులా ఉన్న తలకి నల్లగా రంగేసుకుని మా కిట్టుగాడి టైట్ అయి వదిలేసిన బట్టలన్నీ మీరు వేసుకుని సుమంత్ అనగానే మీకున్న 76 వయసు తగ్గుద్ది అనుకున్నారా నాకు 70 ఏంటి మొన్న 40 ఏళ్తేని మిగతా 30 బ్యాంకులు దాచారా మీ కూతురికి 43 ఏళ్ళు పైగా ఊళ్ళో ఉన్న కుర్ర సన్నాసులతో ఏరా ఒరే అని క్లాస్మేట్ లో పిలిపించుకోవడం సిగ్గుండాలి మరి అందుకే ఈ దిక్కుమాల ఫోటో తీసి స్టోర్ రూమ్ లో పడాయమంటే దిష్టి బొమ్మలా ఇక్కడ పెట్టారు దీన్ని చూసినప్పుడల్లా ఇంట్లో వాళ్ళందరికీ ఇరిటేషన్స్ ఏమండవు అల్లుడు గారు ఏదో పెళ్ళం పోయిన మగ విడో గాండాన్ని ఇక్కడ కూతురు దగ్గర పడి ఉన్నాం గానీ మాకేం గతి లేక కాదు 100 ఎకరాలు ఉన్నాయి మాకు ఊళ్ళోని నాన్న నువ్వు కాస్త నోరు మూస్తావా అదిగు కిట్టయ్య వస్తున్నాడు ఒరే కిట్టయ్య ఒరే సుమంత్ కిట్టిగా ఈడుతో కూడా ఏరా ఇక మీ బెటాలియన్ సరే సరే ఆరు ఎప్పుడు వస్తాడని గాది కింద పందికొక్కులా కాచుకుంటుంటారు డాక్టర్ గణపతి ఆర్ఎంపి ఒక్క ఎంపి సంపాదన లేదు ఏనానా హాస్పిటల్ మూసావా అంటే మామయ్య పేషెంట్లు ఎవరు లేకపోతేను నువ్వు ఇట్ట గొట్టం బెళ్ళ వేసుకుని గొట్టం గళ్ళగా గొంతులంబడి తిరుగుతుంటే వస్తారా పేషెంట్లు అదేమన్నా అపోలో ఆసుపత్రి అనుకుంటున్నావా మీ నాన్న ఊరంతా అప్పులు చేసి మరీ కట్టించిన ఆసుపత్రి ఇక ఈడు నెంబర్ 2 గాడు దొంకోళ్ళు పట్టుకునే వాళ్ళకి మొహం పెట్టుకుని ఉచిత ఛాతీ ప్రదర్శన ఎరా మీ నాన్న కోళ్ళ ఫారం ఒకటి ఇచ్చి బాగుపడరా అంటే ఫారంలో ఉన్న కోళ్ళన్ని అమ్మేసి చతుర్ముఖ పారాయణమంటగా నీకు అలా చెప్పిన ఎదగవడు మోయా మీ నాన్న చెప్పాడు అంటే మోయా నేను కోళ్ళు అమ్మేసి ప్యాకెట్ అట్లేదు ప్యాకెట్ ఆడక కోళ్ళు అమ్మేస్తాను ఎరకాసు మాటలు మాట్లాడమంటే తాట దేస్తా యాదవని యాదవ నెంబర్ 3 నువ్వేడరా సొక్కా లోపలికేసి విజయ డైరీ ఎండి లాగా పెద్ద బిల్డప్ లేస్తున్నావు పాల కేంద్రం పెట్టి 10 సంవత్సరాలు అయింది పైసా సంపాదన లేదు పైగా ఈ పోరంబోకేతలతో కలిసి కాలు తిరుగుడు తిరుగుతాం ఊరుకో మామయ్య మేము పోరంబోకేతలో తిరగడం ఏంటి పోరంబోకేతలో మళ్ళా తిరుగుతారు నర్మాయి ఫోర్త్ గారి ఇక నీ గురించి చెప్పేది ఏముందిరా నీ బాబు తెచ్చాడు ఆస్తి నీ చేతికి వచ్చింది కింద ప్యాంటు మెళ్ళ రుమాలు ఆ మొఖం చూడు పెళ్ళిళ్ళలో పెట్ర మోసలేటి మోసేవాళ్ళగా అందరూ అందరే పని పాటలు దిక్కుమాలి ఎదవలో కలుద్దాం నువ్వేడ్రా గాలి పటాలు ఎగరేసి వాళ్ళకి సైకిల్ చేస్తున్నావు తొలవా